ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒక ఓటు కూడా పొల్లు పోకుండా అన్ని పాజిటివ్ గా మాకు అకౌంట్ లో పడే రకంగా అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునేంత వరకు కూడా అక్కడ నుంచి ఎవరిని కదలొద్దని అందరికీ రిక్వెస్ట్ చేశాం. సో మా పార్టీ శ్రేణులన్నీ కూడా దానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే రేపు 10:30-11 కంతా సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. ఎందుకంటే అది జరగబోయేది, ఇట్స్ ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్, క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాం. సుప్రీంకోర్టు కొటేషన్ మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. క్లియర్ మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, నీకు నువ్వు రోజు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదో సీల్ రూపంలో గాని ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి గాని ఉండాలన్నారు. ఎందుకన్నారు, ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు. ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్, దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు. ఈసీ దాంట్లో క్లియర్ గా బ్లాటెంట్ వయలేషన్, నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వయలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్ కు ముందు డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్ లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామిషన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. అది రైజ్ చేశాం, బట్ కోర్ట్ డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్చర్ కాలేమని. అది కోర్టుకి వెళ్తే అది ఇండిపెండెంట్ వ్యవస్థ, అది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏదుందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్ గా వాడుకున్నాం.